అందరికీ నమస్కారం. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని అవాకులు చవాకులు నా మీద పేల్టం జరిగింది. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నిన్న జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభ పార్టీ ప్రమోషన్ కోసం పెట్టినటువంటి సభ కాదు. అది పార్టీ అమ్ముకోవడానికి ఎంత రేట్ వస్తుందో చెప్పుకొనేటువంటి సభ. నాకు ఇంత బలం ఉంది, నాకు ఇంత మంది హాజరయ్యారు, నాకు ఎంత ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పడం కోసమే నిన్న పెట్టినటువంటి సభ అని నేను భావిస్తున్నాను. సభలో పార్టీ సంబంధించినటువంటి విషయాలు గాని, ప్రజలు పడుతున్న కష్టాలు గాని, ప్రభుత్వం చేస్తున్న తప్పులు గాని ఎత్తి చూపడం మానేసి వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఆ సభ పెట్టడం జరిగింది. ఓకే, మా వైఎస్ఆర్ పార్టీ లీడర్ల మీద చాలామంది మీద వ్యక్తిగత విమర్శ చేయడం జరిగింది ఆయన, అలాగే నా మీద కూడా వ్యక్తిగత విమర్శ చేయడం జరిగింది. ఏదో వాళ్ళ ఆడపడుచులు నేనేది అనేసానని, వాళ్ళ ఆడపడుచులు గతంలో నేను మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ మా అభిమానులు కానీ దాడి చేశారని చెప్పడం జరిగింది. కాకినాడలో మా ఇంటికి అతి తక్కువ దూరంలో జనసేన పార్టీ వారు ధర్నా చేస్తే రాజకీయ పార్టీలో ధర్నాలు చేయడం, రాస్తా రోకలు చేయడం కామన్. మా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా. మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తే చూస్తూ ఊరుకునే అంత మనస్తత్వం అయితే నాది కాదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా కాలేజ్ డేస్ నుంచి కూడా పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు మేము అందరం కూడా. అదేవిధంగా ఏదో మా కుటుంబం చెప్పుకుని, వ్యాస్ గారు మీ కుటుంబానికి ఏ విధమైన శాస్తి చేశాడో నేను కూడా, సారీ వ్యాస్ గారు కాదు, డిటి నాయక్ గారు, సారీ డిటి నాయక్ గారు మా జిల్లా ఎస్పీగా ఉండగా ఏ విధంగా మీ కుటుంబం మీద దాడి చేశారో అదేవిధంగా ఈ బిఎం నాయక్ దాడి చేస్తాడు అధికారం రాగానే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయ్యా, మీకు ఎవరు చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆ రోజు 1990 చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండగా మా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలతో డిటి నాయక్ గారు ఆ రోజు మాకు సపోర్ట్ చేశాడు. మాకు సపోర్ట్ చేసి మా కుటుంబంలో ఉన్న కొందరు వ్యక్తుల మీద మేము ఆ రోజున పరిస్థితి ప్రకారం మా ప్లాన్ ప్రకారం మేం చేసుకుంటే డిటి నాయక్ మాకు సపోర్ట్ చేశాడు. మీకు చెప్తున్నటువంటి ఈ జనసేన చెంచగా అడగండి ఏం జరిగిందో. ఇష్టవచ్చిన అంతమంది పబ్లిక్లో ఇష్టవచ్చిన వాకి ఆవిడ ఊరుకోడు. భీమనాయక్ కాదు కదా, నువ్వు వచ్చినా ఎవడొచ్చినా చూస్తే అయితే ఊరుకోను. నేనంత శాంతపురం అయితే కాదు, ఖచ్చితంగా చెప్తాను. సినిమాలో 10 మందిని విల్లన్ కొట్టే హీరోయిజం అది వేరు, రాజకీయాల్లో హీరోయిజం వేరు. రాజకీయాల్లో హీరోయిజం నీకు తెలియాలి అంటే మా జగన్మోహన్ రెడ్డి చూడు. ఖచ్చితమైన హీరో ఈరోజు రాజకీయాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారే. ఏ నాయకుడన్నా కూడా పోరాటం చేసి వచ్చినవాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగా నువ్వు కూడా పోరాటాలు చేసి రా, నిన్ను అందరూ అభినందిస్తారు. అంతేత సినిమాలో డైలాగులు ఒక పేపర్ మీద రాసుకుని నువ్వేదో కవిత్వం చదివినాడు చదివే, నువ్వేదో నాయకుడి లక్షణాల గురించి చెప్పావు నిన్న, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని చదువు. నువ్వేదైతే నాయకుడికి లక్షణాలు ఉండాలని చదివేవో అవన్నీ కూడా మా నాయకుల్లో ఉన్నాయి. కనుక నిజంగా నువ్వు నన్ను నేను పెట్టినటువంటి నాయకుడి లక్షణాలు చెప్తే నేను చాలా ఆనందించాను. మా నాయకుడు పొగుడుతున్నావు నువ్వని. ఇప్పుడు కూడా జనసేన సైనికులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ జనసేన పార్టీ లీడర్లకు కానీ ఒకటే చెప్తున్నాను, నేను 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో చాలా ప్రభావితం చేసేది కులం, డబ్బు, బంధుత్వాలు, స్నేహాలు, పార్టీ కేడరు. కనుక ఎవరైతే నాయకులు అంటున్నారో దయచేసి చెప్పేది ఒకటే. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని జనసేన నమ్మి పార్టీలో జాయిన్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టాలి జరుగుతున్నాయి. ఒక పార్టీలో ఉంటూ ఒక ఖర్చు ఎందుకు పెడతాం? ఏదో పదవి ఆశించే పెడతాం. ఎమ్మెల్యే టికెట్ రావాలనో, ఎంపీటీసీ రావాలనో, లేదా ఎంపీ టికెట్ రావాలనో ఖర్చు పెడతాం. ఈరోజు మీరు అందరూ కూడా పార్టీ కోసం తిరుగుతున్నారు. ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయి. లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత మీ నాయకుడు మీ పార్టీని 100% వేరే పార్టీకి తాకట్టు పెట్టే కార్యక్రమంలో ఉన్నాడు.
పొత్తులు పెట్టుకుంటాడు. పొత్తులు పెట్టుకున్న భాగంలో మీకు అందరికీ అన్యాయం చేసి రోడ్డు పాలయ్యే పరిస్థితి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. జనసేన నాయకులందరూ దయచేసి మీ నాయకుడిని ప్రశ్నించండి. మనం కలిసి పోటీ చేస్తామా విడిగా పోటీ చేస్తామా అని. ఓకే, పోరాటం వేరు, విడిగా పోటీ చేసి గెలిచిపోవడం వేరు. ఫస్ట్ క్యాడర్ కాపాడుకోవాలి కదా. పెద్ద మీటింగ్ పెట్టడం, ప్యాకేజ్ మాట్లాడుకోవడం కాదు పవన్ కళ్యాణ్ గారు. మీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేసేలాగా మీరు ఉండండి. తప్ప నిజంగా మీరు హీరో అయితే మా జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక్కడు వచ్చి పోరాడండి. అంతే తప్ప తెలుగుదేశం సంకలనం ఇంకో పార్టీ సంకలనం దూరద్దని పవన్ కళ్యాణ్ చెప్తున్నా. అప్పుడే నువ్వు ఎప్పుడైతే ఇండివిజువల్గా పోటీ చేసావో నిన్ను రాష్ట్రపతిలో హీరోగా గుర్తిస్తారు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ మీద ఎవరికి నమ్మకం లేదు. 100% ఈ పార్టీని, జనసేన పార్టీని తాకట్టు పెట్టేస్తాడని పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. మీ కింద పనిచేస్తున్న నాయకులు కూడా ఉన్నారు. మన దగ్గర పనిచేస్తున్న క్యాడర్ కానీ నాయకులు కానీ విశ్వాసం రావాలి అంటే ఖచ్చితంగా అన్ని సీట్లలోని మనం పోటీ చేస్తున్నామని ఒక్క మాట ఇవ్వండి. 7% 27% వెళ్ళామని చెప్పారు కదా నిన్న. ఇంకా 2-3% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరి సంకలనం దూరితే మళ్ళీ 2019లో ఏదైతే 7% వచ్చిందో అంతకన్నా తక్కువ పర్సెంట్ వస్తుంది. ఈ సందర్భంగా జనసేన నాయకుడికి కార్యకర్తలు తెలియజేసుకుంటూ ఒక్కడైతే ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు మీడియా ముందుకు కానీ ఎప్పుడు రాను. నా జోరికి వస్తే ఎవడైనా కూడా క్షమించేది లేదు. పవన్ కళ్యాణ్ ఇంకొకసారి చెప్తున్నాను, మీ మహిళలు కానీ మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా ఇంటి మీదకి దాడి చేశారు కాబట్టే ఆ రోజు మా కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా తిరుగుదాడి చేయవలసి వచ్చింది. చూస్తూ ఊరికైనా రకాలు అయితే కాదు, మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. నువ్వు అధికారంలోకి రావడం కల, నువ్వు అధికారంలోకి వచ్చి అత్యహత్యం ఇచ్చేస్తావు అంటే ఎప్పుడు కూడా మమ్మల్ని కాకినాడలో ఒక ఇంటుకు కానీ ఒక ఏక కానీ పేకలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.